वेलकम टू मनी किचन कोड़गुड्ल कारम एला तैयार चेसानो चूपिस्तानु रंडी ईरोजु कोड़गुड्ल कारम एला चेयालो नेनु चूपिस्तुन्नानु चूडंडी उल्लिपायलु पच्चिमिर्ची कोड़गुड्डु कोत्तिमीर एंडु कोब्बरी कारम पसुपु उप्पु मसाला अल्लम वेल्लुल्लिपाय पेस्ट దీన్ని ఎలా తయారు చేద్దాం చూద్దాం రండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని మనం ఆయిల్ వేసుకోవాలి. ఒక రెండు గంటలు ఆయిల్ కాగిన తర్వాత ఇప్పుడు ఆయిల్ ఇలా కాగింది పసుపు వేసుకుందాం. కొద్దిగా పసుపు వేసుకొని కోడిగుడ్డుని మనం ల్యాప్టాప్తో ఇలాగా కన్నాలు పెట్టుకోవాలన్నమాట. ఇందులో ఉప్పు కారాలు వెళ్తాయి. వీటిని మనం ఇలా వేసుకొని వేయించుకోవాలి. ఎగ్స్ని అన్ని కోడిగుడ్డులకి అలాగే పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఎగ్స్ ని ఇలా తీసేసి ఇలా వేగిన తర్వాత ఎగ్స్ ని ఇలా తీయాలన్నమాట. తీసి మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఈ ఉల్లిపాయల్ని ఇలా వేయించుకొని మనం ఉల్లిపాయలు వేగేదాకా ఇలా వేయించుకోవాలన్నమాట. ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి ఉల్లిపాయలు వేగినవి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లిపాయ వేసుకున్నాక ఇలా వేగాలన్నమాట కాసేపు. ఇప్పుడు అది ఉల్లిపాయ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేగే లోపల మనం మిక్సీ పట్టుకున్నాం. ఇలా ఎండు కొబ్బరి కొద్దిగా జీలకర్ర కారం మనం దానికి సరిపడా కారం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పెట్టిన ఈ పొడిని ఇందులో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత ఇందులో కోడిగుడ్డుని వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ కోడిగుడ్డు కారంలో మనం దీనికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. వేసి కాసేపు ఇలా తిప్పాలన్నమాట. ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీర జల్లుకొని దించేయటమే. ఫ్రెండ్స్ ఇలా గన్ చేసుకొని తిని ఎలా ఉందో నాకు మీరు కామెంట్ రూపంలో తెలపండి. ఇప్పుడు మనం ఇలాగా స్టవ్ కట్టేయటమే. ఇప్పుడు అయిపోయింది. స్టవ్ కట్టేసి కోడిగుడ్ల కారం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.